ఇంజెక్షన్ ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో ఆ అటాక్స్ అన్ని కూడా నెక్స్ట్ చూద్దాం. ఓకేనండి. అది నేను చెప్తానేమో. ఫస్ట్ ఇవైతే మనకి మూడు అటాక్స్ అయిపోయిన తర్వాత రేపు సిఎస్ఆర్ఎఫ్ అయిపోతుంది కదా, సో సిఎస్ఆర్ఎఫ్ అయిపోయాక నేను అవి చెప్తానమ్మా. అవి ఇంపార్టెంట్ యాక్చువల్లీ, అందుకే ఆ మూడింటికి సపరేట్గా చెప్తాను. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అటాక్. సో క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అటాక్ అంటే ఏంటి? సో క్రాస్ సైట్ యాక్సెసెస్ అని పిలుస్తూ ఉంటారు. యాక్సెసెస్ అంటే ఏంటంటే, ఒక సైట్లో, ఒక వెబ్సైట్ ఏదైతే ఉందో, ఒక వెబ్ అప్లికేషన్లో యూజర్ని ఇంటరాక్షన్ చేసిన, యూజర్ ఇంటరాక్ట్ అవ్వడం కోసం మనం ఒక ఇంటర్ఫేస్ తయారు చేస్తాం. యూజర్ నేమ్ పాస్వర్డ్ అవ్వచ్చు, లేకపోతే సర్చ్ బాక్స్ అవ్వచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఈ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్పుట్స్లోకి, ఈ ఇన్పుట్ వాల్యూస్ యూఆర్ఎల్లో కానీ, ఎక్కడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉన్నాయో అక్కడ కానీ, లేదా HTTP ప్రాక్సీ అంటే బర్బ్ సూట్ లాంటివి యూజ్ చేసినప్పుడు, ఏదైనా రిక్వెస్ట్ పారామీటర్స్ వెళ్తున్నప్పుడు కానీ, వెన్ వీ ట్రై టు ఎగ్జిక్యూట్ ఎనీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఇన్సైడ్ అండ్ వెబ్ అప్లికేషన్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేటర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. సో మీకు పేర్లోనే ఉంది, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే ఒక సైట్లో ఇంకొక సైట్ ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఇంకొక సైట్ అనకూడదు కానీ వేరే మాలిషియస్ స్క్రిప్ట్ అనమాట. అంటే ఏంటంటే, మీది ఒరిజినల్ వెబ్సైట్ కదా, సో నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, దిస్ ఈస్ అ క్రాస్ స్క్రిప్ట్, అంటే దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు యువర్ స్క్రిప్ట్, దట్ ఈస్ అ క్రాస్ స్క్రిప్ట్. సో ఐ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ క్రాస్ స్క్రిప్ట్ ఇన్ టు యువర్ అప్లికేషన్, ఇట్ ఈస్ కాల్డ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. క్రాస్ సైట్ అనేది ఏంటంటే ఇంగ్లీష్లో మీనింగ్ ఎలా వస్తుందంటే అదర్ స్క్రిప్ట్ అనమాట. సో ఒక వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అందులో మనం వెబ్ అప్లికేషన్ యాక్సెస్ చేసుకునేంత వరకు పర్మిషన్ ఉండాలి తప్ప, ఇట్ షుడ్ నాట్ గివ్ యాక్సెస్ టు ద యూజర్ టు ఎగ్జిక్యూట్ ఎనీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఇన్సైడ్ అండ్ వెబ్ అప్లికేషన్. సో మనకు మన ఓన్గా, యూజర్ ఓన్గా ఎటువంటి స్క్రిప్ట్ ఆ అప్లికేషన్ని ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఒకవేళ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? ఇఫ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ఎనీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఇన్సైడ్ అండ్ వెబ్ అప్లికేషన్, యూ కెన్ యాక్సెస్ ద సెషన్ ఐడీస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ వెబ్సైట్ అండ్ ద డేటా విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద బ్రౌజర్ యూ కెన్ స్టీల్. సో యూ కెన్ ఎగ్జిక్యూట్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రోజన్స్, మాల్వేర్స్, కీ యూ కెన్ ఇన్స్టాల్ కీ స్ట్రో కీ లాగర్స్, మీరు ఏం కావాలన్నా అది చేయొచ్చు. మీకు సింపుల్ లాజిక్ ఏంటంటే, స్క్రిప్ట్ అంటే ఏంటి? కోడింగ్. సో ఆ కోడింగ్ జావా స్క్రిప్ట్లో ఉండొచ్చు. సో మోస్ట్లీ విల్ యూజ్ అ జావా స్క్రిప్ట్ కోడ్. ఈ జావా స్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఏంటి? యూ కెన్ డిజైన్ ఎనీ కీ లాగర్ యూజింగ్ జావా స్క్రిప్ట్, యూ కెన్ ఎగ్జిక్యూట్ ఎనీ ట్రోజన్, యూ కెన్ క్రియేట్ ఎనీ మాల్వేర్. అలా మాల్వేర్ తయారు చేసిన కోడ్ని వెబ్ అప్లికేషన్లో ఎగ్జిక్యూట్ చేస్తే అది సర్వర్లోకి ఎంబెడ్ అయిపోతుంది. సో దట్ ఈస్ వాట్ ద డేంజరస్ థింగ్ విత్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. ఈ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్లో స్టోర్డ్ యాక్సెసెస్ దీన్నే పర్సిస్టెంట్ అంటారు. పర్సిస్టెంట్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ అ టైప్ 1 స్టోర్డ్ యాక్సెసెస్. స్టోర్డ్ యాక్సెసెస్ ని పర్సిస్టెంట్ యాక్సెసెస్ అంటారు అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ టైప్ 1. పెట్టుకోండి, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. సో నన్ను జెన్క్యూలో అడిగిన క్వశ్చన్ ఇదే. సో టైప్స్ ఆఫ్ యాక్సెసెస్ అడిగారు అండ్ రిఫ్లెక్టెడ్ యాక్సెసెస్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ పర్సిస్టెంట్ టైప్ 2 అండ్ డామ్ యాక్సెసెస్. సో డామ్ యాక్సెసెస్ వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ పెర్సిస్టెంట్ ఆర్ నాన్ పెర్సిస్టెంట్, బట్ ఇట్ ఈస్ అ టైప్ 0 డామ్ యాక్సెసెస్. ఇది గుర్తుపెట్టుకోండి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. స్టోర్డ్ యాక్సెసెస్, రిఫ్లెక్టెడ్ యాక్సెసెస్, డామ్ యాక్సెసెస్. పర్సిస్టెంట్ అంటే ఏంటంటే లాంగ్ టైమ్ లివింగ్ అనమాట. పర్సిస్టెంట్ ఇట్ ఈస్ ద పర్సిస్టెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అర్థం ఏంటంటే అది ఎక్కువ కాలం ఉంటుంది, ఇట్ విల్ స్టోర్ ఫర్ సమ్ టైమ్. అండ్ నాన్ పర్సిస్టెంట్ అంటే ఎక్కువ కాలం ఉండదు, ఓకే, టెంపరీ అనమాట.
డామ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఈరోజు మీకు ఇచ్చే అసైన్మెంట్ ఇది, వాట్ ఈజ్ డామ్, దీన్ని మీరు ఇన్స్పెక్ట్ చేయాలి. సో W3 స్కూల్స్లో డామ్ గురించి ఉంటుంది జావా స్క్రిప్ట్లో. సో గో టు జావా స్క్రిప్ట్ W3 స్కూల్స్, విల్ బి హ్యావింగ్ అ డామ్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? సో దీస్ ఆర్ ద HTML డామ్స్. సో డామ్ అంటే నథింగ్ బట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో విల్ ట్రై టు యాక్సెస్ ద ఆబ్జెక్ట్స్. సో కొన్ని ఈవెంట్స్ ఉంటాయి, అలర్ట్ డాక్యుమెంట్ డాట్ కుకీ, మనం యూజ్ చేసేది అలర్ట్ డాక్యుమెంట్ డాట్ కుకీ, బట్ ఇంకా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. నేను ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయని చెప్తాను నేను. మీరు ఒకసారి ఈ ఈ పర్టిక్యులర్ URL ఒకసారి రిఫర్ చేస్తే మీకు డామ్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. సో జస్ట్ గో త్రూ దిస్ లింక్. సో ఇవన్నీ ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. జస్ట్ అదేం ఉండదు, ఏంటంటే కొన్ని ఈవెంట్స్ యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఇమేజ్ ఉందనుకోండి, ఇమేజ్ మీదకి మూవ్ అయితే కనుక కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, లేదా మీరు బటన్ క్లిక్ చేశారనుకోండి ఎగ్జిక్యూట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈరోజు విల్ సి హౌ టు ఎగ్జిక్యూట్ అ బేసిక్ ప్రాసెస్ స్క్రిప్టింగ్, అసలు మామూలుగా ఎలా టెస్ట్ చేయాలని చూస్తాం. రేపు నేను ఐ ట్రై టు ప్రిపేర్ ఎ చీట్ షీట్ ఫర్ యూ, చీట్ షీట్ చూస్తాను, అయితే ఓకే, అవ్వకపోతే ఐ ట్రై టు షో యూ డిఫరెంట్ టైప్స్, అంటే ఫైవ్ ఆర్ ఫోర్ అలాగా నేను డిజైన్ చేస్తాను, ఏ టైప్లో ఉంటుందో మీకు ఐడియా వస్తుంది. సో యాక్చువల్లీ ఈరోజు ప్రిపేర్ చేయాలి, సో నాకు కుదరలేదు జస్ట్ లేట్గా రావడం వల్ల. సో ఐ ట్రై టు ప్రిపేర్ ఫర్ యూ చీట్ షీట్ లైక్ 10 పేలోడ్స్, డిఫరెంట్ పేలోడ్స్, అంటే అలర్ట్ మనం ఒక వాడే స్క్రిప్ట్, ఇప్పుడు నేను ఒక బేసిక్ స్క్రిప్ట్ వాడతాను, దాన్నే మీరు ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చో నేను చూపిస్తాను. సో దట్ ఈస్ వాట్ ద క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. జస్ట్ కైండ్లీ గో త్రూ దిస్. ఈవెంట్ లిజనర్స్ అంటే ఏంటి, నావిగేషన్ అంటే ఏంటి చూడండి. లెట్ నేను ఈవెంట్ లిజనర్స్ యూజ్ చేసి హౌ టు ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్ అనేది నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ స్టోర్డ్ ఎక్సెసెస్, రిఫ్లెక్టెడ్ అండ్ డామ్, ఇవన్నీ ఎలా అవుతున్నాయో మనం చూస్తాం. సో లెట్ మీ టర్న్ ఆన్ ద VMware వర్క్ స్టేషన్. వీ విల్ యూజ్ ద DBWA అప్లికేషన్ టు డూ దిస్. సో మీకు పెంటెస్ట్ ల్యాబ్ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి, ఐల్ ట్రై టు షో యూ, ఐల్ ట్రై టు ఫార్వర్డ్ దట్ డాక్యుమెంట్. సో అది ఈరోజు కాదు, నేను రేపిస్తాను, మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈ రోజుకి మాత్రం మీరు డామ్ ఎక్సర్సైజ్ ఒకసారి డామ్ చూసేయండి. ఇవి కొంచెం నేను ఇచ్చిన అసైన్మెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఫాలో అయిపోతే మీకు ఇంటర్వ్యూకి పాయింట్ ఆఫ్ వ్యూలో రెడీ అయిపోయేలా నేను తయారు చేస్తాను ఈ వీక్. సో నెక్స్ట్ వీక్ విల్ సిట్ ఫర్ అదర్ అటాక్స్, ఏవైతే ఫేమస్ అటాక్స్ ఉన్నాయో అవన్నీ చూద్దాం. సో I'll use the DBWA application. ఇందులో మనకి ఎక్సెసెస్, రిఫ్లెక్టెడ్, స్టోర్డ్ రెండు ఉన్నాయి. ఐల్ షో యూ రిఫ్లెక్టెడ్ ఫస్ట్, టైప్ 2 చూద్దాం. సో ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటుంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐల్ యూజ్ సపోజ్ లైక్ విజయ్, క్లిక్ ఆన్ సబ్మిట్. అసలు అవుట్పుట్ ఏంటో ఫస్ట్ చెక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక వెబ్సైట్లో మీరు టెస్ట్ చేయాలనుకోండి, మీరు నార్మల్గా టెస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, అంత ఇబ్బంది అవ్వదు. కాకపోతే కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే దే విల్ యూజ్ ద ఫైర్ వాల్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ వచ్చేసరికి విజయ్ అని ఇస్తే ఏమవుతుంది, హలో విజయ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే మనం ఇక్కడ ఏ ఇన్పుట్ అయితే ఇస్తున్నాము ఇక్కడ, ఆ ఇన్పుట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు URLలో చూస్తే URLలో కూడా విజయ్ అని అవుతుంది. సో ఇక్కడ ఈ ప్లేస్లో సంతోష్ అని ఇస్తాను, ఇక్కడ సంతోష్ అని వచ్చింది చూసారా. అంటే URLలో కానీ లేదా ఇన్పుట్ ఫీల్డ్లో కానీ మీరు ఏదైతే ఇన్పుట్ వాల్యూ ఇస్తున్నారో దాన్ని అది రీడ్ చేసి ఈ వెబ్ పేజ్లో ప్రింట్ చేస్తుంది అనమాట. అది టెంపరీ, ఇది స్టోర్డ్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు సంతోష్ ప్లేస్లో నేను దినేష్ ఇచ్చాను అనుకోండి, దినేష్ అని వస్తుంది. అంటే ఈ ప్లేస్లో ఏవైతే వాల్యూ ఉందో అది మారిపోతుంది, మీరు మళ్ళీ దాన్ని యాక్సెస్ చేయలేరు, ఆల్రెడీ యాక్సెస్ చేసిన దాన్ని, ఒకసారి ఎంటర్ చేసిన దాన్ని.
సో దిస్ ఈజ్ అ టెంపరీ వన్. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ఉందో లేదో ఎలా టెస్ట్ చేయాలంటే, వీ విల్ యూజ్ వన్ హెచ్టిఎంఎల్ ట్యాగ్. ఏదైనా హెచ్టిఎంఎల్ ట్యాగ్ తీసుకోండి, ఐ విల్ యూజ్ బి, ఏంటంటే బోల్డ్ అనమాట. సో ఐ విల్ గివ్ ద సేమ్ ఇన్పుట్ బోల్డ్, బి అంటే బోల్డ్ ట్యాగ్ అనమాట, అంటే కొంచెం బోల్డ్ కలర్ వస్తుంది. సో హియర్ యూ కెన్ సీ దినేష్, ఇఫ్ యూ క్లిక్ ఆన్ సబ్మిట్ చూసారా బోల్డ్లో వచ్చింది, అంటే స్ట్రాంగ్ వచ్చింది. సో యూ కెన్ సీ దాట్ హియర్ ఇన్ దిస్ వెబ్ పేజ్ లైక్ అ హలో దినేష్ ఇట్ హాస్ ప్రింటెడ్ ఇన్ బోల్డ్ టెక్స్ట్. అంటే ఇక్కడ మీరు ఇచ్చే ఇన్పుట్ వాల్యూ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్లో రీడ్ చేస్తుంది, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఇచ్చిన రీడ్ చేస్తుంది. సో దీన్ని అలా అలౌ చేయకూడదు. హెచ్టిఎంఎల్ అలౌ చేయగలుగుతుంది అంటే యూ కెన్ యూజ్ ఎనీ ట్యాగ్స్ ఇన్ ద హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్లో ఎలాంటి ట్యాగ్స్ అయినా యూజ్ చేయొచ్చు ఇక్కడ దినేష్కి. సపోజ్ దినేష్ అని ఉంది కదా, ఐ యూజ్ ఐ, ఐ ఫర్ ఇటాలిక్. క్లిక్ ఆన్ సబ్మిట్, సో ఇటాలిక్ కూడా అప్లై అయింది. అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్ని యాక్సెప్ట్ అవుతాయి. ఒక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యాక్సెప్ట్ అయినా యాక్సెప్ట్ అయిపోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. పెన్ టెస్టర్ ల్యాబ్లో డిఫరెంట్గా ఉంది, నేను అది చెప్తాను తర్వాత. సో ఇఫ్ ఇట్ యాక్సెప్ట్స్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ దెన్ ఇట్ ఈస్ 90% వల్నరబుల్ టు క్రాస్ సైట్, 90%, నాట్ 100%. అగైన్ దే కెన్ ఫిల్టర్ ఇట్. ఓకే, ఆ ఫిల్టరేషన్స్ అన్నీ కూడా మీరు పెన్ టెస్టర్ ల్యాబ్లో చూడొచ్చు. నేను ఒక ఎక్సర్సైజ్ నేను మీకు చేసి చూపిస్తాను తర్వాత, మీకు అర్థమవుతుంది. సో రేపు చేట్ షీట్ ప్రిపేర్ చేస్తానన్నాను కదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ వీ హ్యావ్ అ ట్యాగ్ లైక్ అ స్క్రిప్ట్. స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఉంది. స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఏంటంటే ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనమాట. ఐ విల్ యూజ్ దిస్ అండ్ అలర్ట్ ట్యాగ్, అంటే ఏదో అలర్ట్ బాక్స్ అనమాట. నేను ఏం చేస్తున్నానంటే ఐ విల్ యూజ్ అ స్క్రిప్ట్ ట్యాగ్. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఏంటంటే హెచ్టిఎంఎల్ పేజ్లో మీరు జావా స్క్రిప్ట్ కోడ్ ఈ ఒక వెబ్సైట్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే, అంటే ఐ మీన్ దాన్ని ఇంజెక్ట్ చేయాలంటే విల్ యూజ్ అ స్క్రిప్ట్ ట్యాగ్. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దాని యొక్క సోర్స్ కోడ్ తీసుకున్నాను, కంట్రోల్ యూ ప్రెస్ చేస్తే మీకు వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే స్క్రిప్ట్ ట్యాగ్ ఉంది చూసారా, ఇదే డైరెక్ట్గా లింక్ చేశారు. అదే లింక్ చేయకపోతే ఏమవుతుందంటే డైరెక్ట్గా స్క్రిప్ట్ అనే ట్యాగ్ యూజ్ చేసి మీరు ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఏదైతే ఉందో దాని మధ్యలో మీరు జావా స్క్రిప్ట్ కోడ్ ఇవ్వచ్చు అనమాట. సో అది ఈ పేజ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఏదైతే ఇచ్చానో ఇన్పుట్ ఇక్కడ మీకు కోడ్లో కనిపిస్తుంది. ఇట్ ఈజ్ రీడింగ్ ఎంటైర్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అస్ అ కోడ్, అది కోడ్ కింద తీసేసుకుంటుంది. సో ఇట్ షుడ్ నాట్ టేక్ లైక్ దట్. దాన్ని ఎలా తీసుకోవాలంటే అవుట్పుట్ కానీ తీసుకోవాలి డైరెక్ట్గా. ఇక్కడ నేను ఏదైతే బి ఐ అని ఇచ్చానో అవన్నీ కూడా అక్కడ రావాలి, బట్ అవి ఏమీ రావట్లేదు, ఓన్లీ దినేష్ అనేది మాత్రమే వస్తుంది. దాట్ మీన్స్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఎగ్జిక్యూట్ ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. సో వన్స్ ఇట్ ట్రైస్ టు ఎగ్జిక్యూట్ ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్, వీ కెన్ ట్రై ద స్క్రిప్ట్ ట్యాగ్. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ దీనికి యూజ్ చేస్తాం మళ్ళీ ఏదైనా కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో వీ విల్ యూజ్ స్క్రిప్ట్ ట్యాగ్. సో అసలు ఇది క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ వల్నరబుల్లా కాదా అని తెలుసుకోవడానికి పెద్ద మాలిషియస్ కోడ్ని ప్రిపేర్ చేసి మీరు ఎగ్జిక్యూట్ చేయనవసరం లేదు. జస్ట్ ఈ అలర్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి చేయొచ్చు. అలర్ట్ ఈజ్ అ ఫంక్షన్ దట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద జావా స్క్రిప్ట్ కోడ్. సో జావా స్క్రిప్ట్లో అలర్ట్ అనేది ఒక బాక్స్, అలర్ట్ ఈ వాల్యూ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. సో దే ఆర్ ద ఫంక్షన్స్ టు డిస్ప్లే సంథింగ్ ఆన్ యువర్ వెబ్ పేజ్. వెబ్ పేజ్లో ఒక అలర్ట్ బాక్స్ కింద రావడం కోసం వి విల్ యూస్ దిస్ అలర్ట్ ఫంక్షన్. సో ఈ అలర్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిందంటే అంటే జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతున్నట్టే కదా. సో అందుకని ఐఎమ్ యూజింగ్ అ సింపుల్ పేలోడ్. లెట్ మీ కాపీ దిస్. సో దిస్ ఈస్ ద స్క్రిప్ట్, దిస్ ఈస్ ద పేలోడ్, దీన్ని పేలోడ్ అంటాం మనం. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్, సో హియర్ యూ కెన్ సీ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ద అలర్ట్ బాక్స్ డైరెక్ట్లీ ఇన్సైడ్ ద వెబ్ అప్లికేషన్. అంటే ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ద స్క్రిప్ట్ వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్, దట్ మీన్స్ యూ కెన్ ఇంజెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ మాలిషియస్ కోడ్ ఇన్సైడ్ దిస్ వెబ్ అప్లికేషన్. దీన్ని యూజ్ చేసి మనం సపోజ్ ఒక యూజర్ ఎవరైనా లాగిన్ అయ్యారనుకోండి మన అప్లికేషన్, అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఏదైనా అకౌంట్లోకి లాగిన్ అయ్యారనుకోండి, పక్కన మన వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి,
ఈ జావా స్క్రిప్ట్ కోడ్ లో సెషన్ ఐడి స్టీలింగ్ సెషన్ ఐడి కోడ్ ఏమైనా పెట్టారనుకోండి, ఆ బ్రౌజర్ లో ఉన్న సెషన్ ఐడిస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అటాకర్ కి వెళ్ళిపోతాయి. సో లైక్ దస్ యూ కెన్ క్రియేట్ ఎ స్క్రిప్ట్ అండ్ యూ కెన్ ఇంజెక్ట్. సో దట్ ఈస్ వాట్ ద డేంజర్స్ థ్రెట్ వీ హ్యావ్ విత్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. అర్థమైంది అండి ఇక్కడ దాకా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అటాక్ అదే చెప్తున్నాను. ఇక్కడ స్క్రిప్ట్ అలర్ట్ బాక్స్ ఉంది చూసారా, అలర్ట్ అని యూజ్ చేస్తాం ఇక్కడ. ఈ ప్లేస్లో అటాకర్ ఏం చేస్తారంటే ఒక మాలిషియస్ స్క్రిప్ట్ రాస్తారు. ఆ మాలిషియస్ స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందో, సెండ్ మీ ద సెషన్ ఐడిస్ టు మై మెయిల్ ఐడి, సెండ్ మీ ద సెషన్ ఐడిస్ టు మై వెబ్ సర్వర్, అలా ఐ మీన్ కోడ్ రాసుకుంటారు అనమాట. జావా స్క్రిప్ట్లో కోడ్ రాసుకుని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో అదేమవుతుంది, సెషన్ ఐడిస్ అన్నీ కూడా హ్యాకర్కి వెళ్ళిపోతాయి. అంటే ఈ ప్లేస్లో మీరు ట్రోజన్ సంబంధించిన కోడ్ రాయొచ్చు, ఎంత పెద్ద కోడ్ అయినా రాసుకోవచ్చు. మీరు ఎన్ని లైన్స్, థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందండి? అది ఇదే కాదు, మాల్వేర్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, స్టీలింగ్ సెషన్ ఐడీస్ ఇన్సర్ట్ చేయొచ్చు, పాస్వర్డ్స్ ఏమైనా స్టీల్ చేయాలనుకుంటే బ్రౌజర్లో అవి కూడా స్టీల్ చేయొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు. మ్యాక్సిమం అంటే జావా స్క్రిప్ట్ మాత్రమే టెస్ట్ చేస్తాం యాక్చువల్లీ, రియల్ టైమ్ సినారీలో కూడా సేమ్ ఇంతే అండి. మీరు రియల్ టైంలో ఏంటో తెలుసా, అప్లికేషన్ కానీ ఫస్ట్ ఇదే ఇదే యూజ్ చేస్తారు ఫస్ట్. మీరు మాన్యువల్గా ఇచ్చారనుకోండి టెస్ట్ చేయమని, ఫస్ట్ ఇదే యూజ్ చేస్తారు. ఆ స్క్రిప్ట్ కాపీ చేసుకుని ప్రతి ఇన్పుట్ ఫీల్డ్ ఎక్కడుందో అక్కడ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు, అక్కడ టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే ఇన్పుట్ ఇచ్చి సర్వర్ పంపించారో, సర్వర్ రెస్పాండ్ అయింది అంటే దట్ ఈస్ వల్నరబుల్ అంతే. ఓకే ఓకే. సాక్ టీమ్ ఉంటే తెలిసిపోతుంది, అంటే ఒక మాలిషియస్ కోడ్ వెళ్ళింది అని మాత్రం తెలిసిపోతుంది, బట్ వాళ్ళు అంతగా పట్టించుకోరు. సాక్ టీమ్ వాళ్ళకి ఏమి ఐడియా ఉండదండి, ఏదో వచ్చింది అని అంతే తప్ప వాళ్ళు ఏమి పెద్దగా పట్టించుకోరు. అదే కదా ప్రాబ్లం. అంటే ఏ రకంగా అటాక్ చేయాలనుకుంటున్నారు? ఓకే ఓకే. మీకు కలి లినక్స్ యూజ్ చేసినా మీ ఐపీ అడ్రస్ వెళ్తుంది, సో ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే టార్ బ్రౌజర్ యూజ్ చేస్తారు. టార్ బ్రౌజర్ యూజ్ చేస్తే మీరు ప్రాక్సీయే కదా, సో అలా చెక్ చేయొచ్చు. లేదా మీరు అలర్ట్ బాక్స్ మీరు ఇలా ట్రై చేసినా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, అలా యూజ్ చేసినా పర్లేదు. లేదా మీరు మీరు మాలిషియస్ కోడ్ కాకుండా ఇలాంటి డమ్మీ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేసి చూడొచ్చు. అంటే మీరు సెషన్ ఐడికి రిలేటెడ్ ఒక 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 పేలోడ్ ఉంటుంది, నేను చూపిస్తాను ఇప్పుడు, అది ఎగ్జిక్యూట్ చేయకూడదు మీరు రియల్ టైమ్ అప్లికేషన్స్ మీద. అది మాలిషియస్ కోడ్, ఇది మామూలు సింపుల్ కోడ్, ఇది నార్మల్ కోడ్, ఇది దీనివల్ల మీకు థ్రెట్ ఏ ఉండదు. బట్ అదైతే మీకు థ్రెట్, అది అది మీరు కొన్ని కొన్ని సైట్స్ అయితే మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఇది అనుకోండి వాళ్ళు పట్టించుకోరు, మేబీ వల్నరబుల్ అని అనుకుంటారు అంతే, టెస్ట్ చేశారు ఎవరు అనుకోండి, పెద్దగా పట్టించుకోరు. సో ఇప్పుడు ఇప్పుడు స్క్రిప్ట్ ఇన్సర్ట్ చేశారు కదా? అవునండి. సో ఇప్పుడు దీనికి సెషన్ లాక్ క్రియేట్ అవుతుందండి? సెషన్ లాక్ క్రియేట్ అవుతుందండి, కంపల్సరీ క్రియేట్ అవుతుంది. కానీ సెషన్ లాక్ క్రియేట్ అయినా వాళ్ళు ఏం చేస్తారంటే అది మాలిషియస్ కాదో చెక్ చేస్తారు. అది మాలిషియస్ అనుకోండి మిమ్మల్ని ట్రేస్ అవుట్ చేస్తారు. మాలిషియస్ సెషన్ లాగ్, సెషన్ లాగ్ మనం చూడలేమండి, అది లాగ్స్ వాళ్ళు క్రియేట్ అవుతాయి కదా సర్వర్లో, లాగ్స్ ని మనం రిట్రీవ్ చేయలేం, వాళ్ళు అక్కడ వాళ్ళు చూసుకుంటారు అంతే. ఓకేనండి, మనం ఇప్పుడు నేను టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, అటాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేదు మీకు. అటాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రకరకాలుగా చేయొచ్చు, ఒక రకం కాదు చాలా చాలా ఉన్నాయి. మీకు బగ్ బౌంటీస్ లో క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ కి మీకు 1000 నుంచి $5,000 మధ్యలో ఇస్తారు. అంటే ఇంకెన్ని రకాలంటే ఆల్మోస్ట్ ఆల్ 484 ఉన్నాయి, 484 ఆల్మోస్ట్ 500+ పేలోడ్స్ ఉన్నాయి ఇలాంటివి. ఈ అలర్ట్ ఎక్సెసెస్ అటాక్ అనే ఒక ఎక్సెసెస్ అని పెట్టాం కదా, ఈ అలర్ట్ బాక్స్ది, ఇదే ఆల్మోస్ట్ ఆల్ ఒక 100 150 టైప్స్ ఉన్నాయి.
ఇదే సేమ్ ఇదే కోడ్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ బే 64 ఎన్కోడింగ్లోకి మార్చచ్చు, హెచ్టిఎంఎల్ ఎన్కోడింగ్, ఇంకా రకరకాలుగా బైనరీగా హెక్సా కోడ్లోకి మార్చి మీరు ఇంజెక్ట్ చేయొచ్చు కూడా. ఇప్పుడు సపోజ్ ఏమవుతుందంటే, ఈ అప్లికేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది వల్నరబుల్ అని చెప్పారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అలర్ట్ అనే బాక్స్ని, అలర్ట్ అనే వర్డ్ ఉంది కదా, దాన్ని ఫిక్స్ చేస్తారు. అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేరు మీరు, ఎందుకంటే అలర్ట్ అని ఉంది కదా, అది ఫిల్టర్ చేసేస్తారు. సో అలర్ట్ బదులు ఏం చేస్తారు మీరు, ఈవేల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తారు, అది కూడా అలర్ట్ చూపిస్తుంది. సో అలాగనమాట ఫిల్టర్ చేసుకుంటూ ఉంటారు. నేను రేపు మీకు పేలోడ్ చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది. పెంటెస్టర్ ల్యాబ్లో మీకు క్లియర్గా ఉంటుంది, మీకు ఐడియా వస్తుంది ఎలా ఉంది. సో ఇది క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ SSS అని పెడితే మనకు పాసిబుల్ రెండే కదండి అటాక్, మీరు చూపించారు కదా, వన్ ఇస్ లైక్ రిఫ్లెక్టెడ్ అండ్ అదర్ ఇస్ స్టోర్డ్ డామ్ బేస్డ్ కొంచెం సీరియస్ థ్రెట్ వల్నరబిలిటీ. స్టోర్డ్ కూడా సీరియస్ థ్రెట్, రిఫ్లెక్టెడ్ ఏంటంటే 80% థ్రెట్ అన్నమాట. సో రిఫ్లెక్టెడ్ ఎక్సెస్ ఏంటంటే టెంపరీ, ఇక్కడిక్కడే జరుగుతుంది, ఇక్కడిక్కడే రిఫ్లెక్ట్ అవుతుంది, ఇది స్టోర్ అవ్వదు, మళ్ళీ మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. సో రిఫ్లెక్టెడ్ మీకు అర్థమైంది కదా. హలో సంతోష్, ఇప్పుడు నేను స్టోర్డ్ ఎక్సెస్ చూద్దాం. ఎక్సెస్ స్టోర్, సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఐ గివ్ మై నేమ్ దినేష్ అండ్ హాయ్ దిస్ ఇస్ దినేష్ అనే ఒక మెసేజ్ ఇచ్చాను, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సైన్ గెస్ట్ బుక్, సో ఏదైతే ఇక్కడ ఇస్తున్నానో అది ఇక్కడ వస్తుంది, రైట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ విల్ యూజ్ ద స్క్రిప్ట్ హియర్. సో నేను ఎంటర్ చేస్తున్నాను కానీ అది తీసుకోవట్లేదు, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ క్యారెక్టర్స్. ఓకే, సో నేనేం చేస్తానంటే హ్యాకర్ అని ఇస్తాను, నేమ్ హ్యాకర్, కానీ మెసేజ్లో మాత్రం ఇట్ విల్ టేక్ ఎంటైర్ స్క్రిప్ట్. ఓకే, సో నా దగ్గర పేలోడ్ ఉంది, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సైన్ గెస్ట్ బుక్, సో క్రాస్ సైట్ అటాక్ ఈస్ గాట్ ట్రిగర్డ్, రైట్. అర్థమైందండి, ఇక్కడ మీరు చూస్తే నేమ్ హ్యాకర్ ఉంది, మెసేజ్ దగ్గర ఏమీ కనబడట్లేదు, ఎందుకంటే ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇక్కడ అవుట్పుట్ వస్తుంది అంతే. సో ఇది రిఫ్లెక్టెడే కదా, ఇక్కడ స్టోర్డ్ ఎలా అయింది. ఇప్పుడు నేను ఫైల్ ఇంక్లూజన్కి వెళ్ళాను అనుకోండి, అంటే ఇంకో లింక్, ఈ వెబ్సైట్లో ఇంకో లింక్కి వెళ్ళాను, మళ్ళీ స్టోర్డ్కి వచ్చాను అనుకోండి, మళ్ళీ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అటాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే నేను ఇంజెక్ట్ చేసిన స్క్రిప్ట్ డేటాబేస్లోకి ఇన్సర్ట్ అయిపోయింది. సో నేను ఎప్పుడైనా మళ్ళీ ఆ లింక్ని విజిట్ చేశాను అనుకోండి, అది ఆ అటాక్ ట్రిగర్ అవుతుంది అన్నమాట. ఇది స్టోర్డ్ ఎక్సెసెస్, రిఫ్లెక్టెడ్ ఎక్సెసెస్లో అలా కాదు, ఇట్స్ అ టెంపరీ, అక్కడికక్కడే ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఇంకో లింక్కి వెళ్ళి మళ్ళీ వచ్చారనుకోండి అది పనిచేయదు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, సో స్టోర్డ్కి వస్తుంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, నేను ఇక్కడ స్క్రిప్ట్ ఇచ్చాను, ఇఫ్ యూ క్లిక్ ఆన్ సబ్మిట్ యూ గాట్ ఎక్సెసెస్ అటాక్, ఓకే ఫైన్. సో నేను SQL ఇంజెక్షన్ బ్లైండ్కి వెళ్ళాను, మళ్ళీ ఇంకొక లింక్ మళ్ళీ రిఫ్లెక్టెడ్కి వచ్చాను. సో ఇక్కడ అటాక్ ట్రిగర్ అవుతుందా, ట్రిగర్ అవ్వట్లేదు. అదే స్టోర్డ్ ఎక్సెసెస్కి వెళ్ళాను అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే ఇట్ హ్యాస్ స్టోర్డ్ ఇన్సైడ్ ద డేటాబేస్, వెన్ ఎవర్ ఐ విల్ ట్రై టు యాక్సెస్ దట్ పర్టిక్యులర్ లింక్ ఇట్ విల్ గెట్ ట్రిగర్డ్ అండ్ యూ కెన్ సీ ద ఇంపాక్ట్ ఆన్ ద వెబ్ అప్లికేషన్ డైరెక్ట్లీ. ఇది చాలా సీరియస్ థ్రెట్, ఎందుకంటే యూజువల్గా మనం కాంటాక్ట్ ఫార్మ్స్ అవి ఉంటాయి కదా, సో కాంటాక్ట్ ఫార్మ్స్లో కనుక ఈ స్క్రిప్ట్స్ ఇస్తే మీకు మ్యాక్సిమం కాంటాక్ట్ ఫార్మ్స్లోనే దొరుకుతుంది క్రాస్ సైట్, స్టోర్డ్ క్రాస్ సైట్, ఎందుకంటే వాళ్ళు స్టోర్ చేస్తారు. యూజువల్గా ఫార్మ్స్ ఏంటంటే వాళ్ళు తొందరగా ఫిల్టరింగ్ చేయరన్నమాట. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇలా స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ పేజ్ని కింద లింక్ ఇస్తారు కదా, థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అనో లేకపోతే ఆల్టర్నేటివ్ లింక్ అనో ఏదో పంపిస్తారు. సో మీరు ఏదైనా మ్యాలీషియస్ కోడ్ ఇన్సర్ట్ చేశారనుకోండి, దాన్ని వెబ్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ చేస్తాడు, యాక్సెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అటాక్ అక్కడ ట్రిగర్ అయ్యి ఆ బ్రౌజర్లో ఉన్న సెషన్స్ అన్నీ కూడా మీ వెబ్ సర్వర్కి వచ్చేస్తాయి, అలా కూడా రాయించుకోవాలి. మీకు అర్థమైంది అండి. సో డేటాబేస్లో మనం మ్యాలిషియస్ కోడ్ని ఇన్సర్ట్ చేస్తున్నాం, ఎప్పుడైతే ఎవరైనా దాన్ని యాక్సెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ అటాక్ ట్రిగర్ అయ్యి మనకు కావాల్సిన యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. అది ట్రోజన్ అవ్వచ్చు, కీ స్ట్రోక్ కీ లాగర్ అవ్వచ్చు,
లేకపోతే ఏదైనా మ్యాలిషియస్ కూడా అవ్వచ్చు, లేదా సెషన్ స్టీలింగ్ స్క్రిప్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అర్థమైందండి? మీకు ఏం స్క్రిప్ట్లో అవసరం లేదు. దీనికి మీకు ఒకటే ఏంటంటే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, రిఫ్లెక్టెడ్ అంటే ఏంటి, అక్కడికక్కడ ఎగ్జిక్యూట్ అయ్యేది, అది టెస్ట్ చేయడం. ఎక్కడ టెస్ట్ చేయాలి? ఇన్పుట్ వాల్యూస్ దగ్గర. ఎక్కడెక్కడ ఇన్పుట్ వాల్యూస్ ఉంటాయి? ఇన్పుట్ ఫీల్డ్స్, యూఆర్ఎల్, లేదా హెచ్టిటిపి ప్రాక్సీలో వెళ్ళే పారామీటర్స్ అక్కడ కానీ, లేదా ఇంకా చెప్పాలంటే మీరు ఇక్కడే డైరెక్ట్గా టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ డెవలపర్స్ టూల్స్ అని ఉంటాయి కదా, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టారనుకోండి, మీకు ఇక్కడ ఎలా వస్తుంది కదా. సో ఇక్కడ ఏ ప్లేస్లో అయితే ఉన్నారో ఆ ప్లేస్కి మీరు, సో ఇక్కడ వల్నరబిలిటీ స్టోర్డ్ ఎక్సెసెస్ అని చూపిస్తుంది, చూసారా? కింద చూడండి. సో ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచే మీరు టెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా కూడా చేయొచ్చు. సో విల్ ట్రై టు టెస్ట్ లైక్ దట్ అప్లికేషన్. మీకు అది తెలిసి ఉండాలి, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే ఏదైనా స్క్రిప్ట్ మాలిషియస్ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం విల్ ట్రై టు యూజ్ దిస్. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్కి సిఎస్ఆర్ఎఫ్కి లింక్ ఉంది. సో అది ఏంటి అనేది నేను చెప్తాను, సిఎస్ఆర్ఎఫ్లో చెప్తాను. అది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్. మీరు నంబరు, నేను వెళ్ళిన 4 ఇంటర్వ్యూల్లోనే ఈ క్వశ్చన్ అడిగారు. సో క్రాస్ సైట్ స్క్రిప్టింగ్కి సిఎస్ఆర్ఎఫ్కి ఉన్న లింక్ ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని. అండ్ దీని యొక్క రెక్టిఫైయింగ్ మెథడ్, రెమెడీ ఏదైతే ఉందో రెమెడీ కూడా చాలా ఇంపార్టెంట్. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, సిఎస్ఆర్ అండ్ సీక్వల్ ఇంజెక్షన్. మిమ్మల్ని ఇంటర్వ్యూలో మీరు కూర్చోగానే ఖచ్చితంగా ఈ మూడిట్ల గురించి అడుగుతారు. మూడిట్లకి రియల్ టైం సినారియో అడుగుతారు, అండ్ మూడిట్లకి రెమెడీస్ అడుగుతారు ఫర్ ష్యూర్. అది లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. అండ్ క్రిప్టోగ్రఫీ మీద క్వశ్చన్స్ అడుగుతారు అంతే. సో దిస్ ఈజ్ స్టోర్డ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు డామ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటో చూద్దాం. డామ్ ఎక్సర్సైజ్ ఏంటంటే వీ విల్ ట్రై టు యాక్సెస్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ దట్ పర్టిక్యులర్ డాక్యుమెంట్. అంటే అలర్ట్ బాక్స్ యూజ్ చేసి డాక్యుమెంట్ అనే దాంతో కాల్ చేసి కుకీ అనే ఆబ్జెక్ట్ని కాల్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే హెచ్టిఎంఎల్ పేజ్లో కుకీ అనే ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో దాన్ని కాల్ చేస్తున్నాం అన్నమాట. సో యూజువల్గా ఏంటంటే కుకీ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది ప్రతి దాంట్లో, ప్రతి సైట్, ప్రతి వెబ్సైట్లో ఈ కుకీ అనే ఆబ్జెక్ట్ని మనం కాల్ చేస్తాం. సో దాన్ని యూజ్ చేసి ఈ కుకీలో ఉన్న సెషన్ ఐడి అండ్ ఇంకేమైనా ఐడీస్ ఉంటే విల్ ట్రై టు గెట్ దట్. అంటే ఏం లేదు, సో వీ విల్ యూజ్ దిస్ దిస్ ఇస్ డామ్ బేస్డ్ ఎక్సెసెస్ రిలేటెడ్ స్క్రిప్ట్. దీన్ని మీరు రకరకాలుగా మార్చచ్చు. అలర్ట్ డాక్యుమెంట్ డాట్ కుకీ యూజ్ చేస్తాం కదా, మనం దీన్ని యూజ్ చేసి ఈవెంట్ లెజనర్స్ యూజ్ చేసి అటాక్ చేయొచ్చు, ఇంకా చాలా చాలా యూజ్ చేసి చేయొచ్చు. సో లెట్ మీ యూజ్ దిస్ అలర్ట్ డాక్యుమెంట్ డాట్ కుకీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని కాల్ చేస్తున్నాం. ఒక ఆబ్జెక్ట్ ఏంటంటే కుకీ. కుకీ అనేది ఒక ఆబ్జెక్ట్ ఆ హెచ్టిఎంఎల్ పేజ్లో. ఓకే, సో ఐ యూజ్ అ రియల్ వెబ్సైట్ లైక్ ఐల్ ట్రై టు యూజ్ అ టెస్ట్ ఫైర్ డాట్ నెట్. సో ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది చూసారా, దినేష్ అని ఇచ్చారు అనుకోండి. సో ఇక్కడ మనకు ప్రింట్ అవుతుంది. దీన్ని మనం ఏం చేయాలి, టెస్ట్ చేయాలి. బి దినేష్ ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఇచ్చి టెస్ట్ చేయాలి. ఓకే, బోర్డ్లోకి అయింది, అంటే ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ఆల్ ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే అలర్ట్ డాక్యుమెంట్ డాట్ కుకీ ఇస్తాను. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ గో, సో హియర్ యూ కెన్ సీ ద సెషన్ ఐడి 1340112153. అంటే ఈ పేజ్ యొక్క సెషన్ ఐడి ఇది. సెషన్ ఐడి అనేది అలర్ట్ డిస్ప్లే అయింది. మనం డాక్యుమెంట్ డాట్ కుకీ అని ఇచ్చాం కదా, ఈ కుకీ ఆబ్జెక్ట్ లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ వస్తుంది. అదే చెప్తున్నాను, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే అలర్ట్ చేయమని చెప్తున్నాం స్క్రిప్ట్ కి. ఏం అలర్ట్ చేయాలి, కుకీ అనే ఆబ్జెక్ట్ ని
డిస్ప్లే చేయని చెప్తున్నాను. డాక్యుమెంట్ అంటే ఏం చేస్తుంది అంటే, డాక్యుమెంట్ డాట్ కుకీ అంటే ఏంటంటే, ఎంటైర్ డాక్యుమెంట్లో కుకీ అనే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని డిస్ప్లే చేయమని చెప్తున్నాం. అది ఎలా డిస్ప్లే అవుతుంది, అలర్ట్ బాక్స్ కింద డిస్ప్లే చేయమని చెప్తున్నాం, అంతే. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దట్ సేమ్ స్క్రిప్ట్ హియర్ అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ గో, సో యు ఆర్ గెటింగ్ ద కుకీ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూ మీకు వస్తుంది 1340-1121. మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, నేను ఇచ్చాను కదా ఇప్పుడు రిజల్ట్, సెషన్ ఐడి ఇది వచ్చింది కదా, మీరు వర్బ్ సెట్ యూజ్ చేసి ఏదైనా వాల్యూ ఇచ్చి, లైక్ ఏదైనా వాల్యూ ఇచ్చి వర్బ్ సెట్లో క్యాచ్ చేయండి, అప్పుడు మీకు అక్కడ సెషన్ ఐడి అని కనబడుతుంది. మీకు అది ఈ ఎల్ఆర్ డాట్ కుకీమెంట్ డాక్యుమెంట్ డాట్ కుకీకి సేమ్ వాల్యూస్ వస్తాయి. సో మీరు స్క్రిప్ట్ ఆ సెర్చ్ బటన్ లో క్లిక్ చేశారు కదా, అది అది ఇన్పుట్, ఇది ఇన్పుట్ ఫీల్డ్ కదండి, ఇది సర్వర్ కి వెళ్ళి వస్తుంది కదా మీకు. అవును, సో సర్వర్ కి వెళ్ళి వస్తుంది కాబట్టి ఈ డాక్యుమెంట్ లోకి వచ్చే కుకీ ఏదైతే, ప్రతి మీరు ఒక రిక్వెస్ట్ పెట్టారనుకోండి, సపోజ్ మీరు ఏదైనా రిక్వెస్ట్ పెట్టారనుకోండి, మీకు వచ్చే రెస్పాన్స్ కుకీ వాల్యూతో వస్తుంది ప్రతిసారి కూడా. మీరు ఏదైనా వాల్యూ, సపోజ్ నేను ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ లాగిన్ క్లిక్ చేశాను అనుకోండి, సర్వర్కి వెళ్ళి సర్వర్ నుంచి వచ్చేటప్పుడు ఒక సెషన్ ఐడితో వస్తుంది, కంపల్సరీగా సెషన్ ఐడి వస్తుంది. సెషన్ ఐడి రాకుండా అప్లికేషన్ మీకు ఆన్సర్ రాదనమాట. ఆ సెషన్ ఐడి ఏదైతే ఉందో అది మనకు కనపడదు ఇక్కడ. నేను అటాకర్ని, మీ బ్రౌజర్లో జరిగేది నాకు రాదు, మీరు వెబ్ సైట్ చూసి మీరు చూడగలరు, కానీ నేను అటాకర్ని, నేను చూడలేను. సో ఎందుకని ఏం చేస్తాను, ఈ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ వల్నరబిలిటీ యూజ్ చేసి నేను మీకు అలర్ట్ డాక్యుమెంట్ డాట్ కుకీ అని ఒక స్క్రిప్ట్ పంపిస్తాను. ఇప్పుడు ఇది యూజ్ చేశాను కదా, ఇలా ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు యూఆర్ఎల్ ఉంది చూసారా, నేను ఇది కాపీ చేస్తాను, సేమ్ ఇది మీకు చాట్ బాక్స్లో డిస్ప్లే చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయండి మీరు, ఆ లింక్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. నో రిజల్ట్స్ వర్ ఫౌండ్ ఫర్ ద క్వెరీ. నో రిజల్ట్స్ అని వస్తుందా? ఓకే, ఇది ఎన్కోడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లింక్ ఒకటి పంపించాను చూడండి. అది కాపీ చేసి బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ చేయండి. మీకు విండో పెడుతున్నానండి, కామన్ గా. ఓకే, మీ దాంట్లో కాపీ చేస్తున్నాను. సంతోష్ రాలేదండి, నో రిజల్ట్స్ ఫౌండ్. ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. అది ఎగ్జిక్యూట్ అవుంది, పేజ్ వచ్చింది, ఆటో అల్టోరో మ్యూచువల్ని సెర్చ్ రిజల్ట్స్ నో నో రిజల్ట్స్ ఫర్ ఫౌండ్ ఫర్ ద క్వెరీ. కానీ అలర్ట్ బాక్స్ ఒకటి వస్తుంది కదండి మీకు, అలర్ట్ బాక్స్ ఏం రావట్లేదు మీకు. మీరు ఏ బ్రౌజర్ లో ఓపెన్ చేస్తారండి? క్రోమ్ లో. క్రోమ్, ఫైర్ ఫాక్స్ లో యూజ్ చేయండి, ఫైర్ ఫాక్స్ లో. ఎందుకంటే మీకు క్రోమ్ లో డిఫాల్ట్ గా జావాస్క్రిప్ట్ ఆఫ్ లో ఉంటుంది, సో మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓపెన్ అవుతుందండి, ఇప్పుడు వచ్చింది సెషన్ ఐడి. అలాగా నేను ఏం చేస్తానంటే, ఇలాంటి స్క్రిప్టింగ్ ఎంబెడ్ చేసి నేను మీకు లింక్ పంపిస్తాను అనమాట. మీరు అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ మ్యారేజ్ స్క్రిప్ట్లో ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయ్యి నాకు సెషన్ ఐడి వస్తుంది. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. యాక్చువల్గా నేను జావా స్క్రిప్ట్ ఏం రాయొచ్చు అంటే, ఆ సెషన్ ఐడి నేను స్టీల్ చేసేలాగా నేను ఒక స్క్రిప్ట్ రాస్తానన్నమాట, అంతే. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ గెట్ అ కుకీ. ఐల్ ట్రై టు షో యూ లైవ్ వెబ్సైట్. ఇది దిస్ ఓల్డ్ స్టోర్ డాట్ కామ్ అని నేను మీకు చెప్పాను ఆల్రెడీ. ఈ వెబ్సైట్లో చాలా వల్నరబిలిటీస్ ఉన్నాయి. ఇది ఏంటంటే, టీషర్ట్స్ అవి కొనుక్కోవచ్చు అనమాట. సో ఇఫ్ ఐ యూస్ ద సేమ్ స్క్రిప్ట్ హియర్, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సర్చ్ బటన్, ఇట్ ఇస్ నాట్ షోయింగ్. ఇది వల్నరబుల్ చూద్దాం. సో ఇక్కడ దినేష్ అని వస్తుంది,
సో ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇది ఫిల్టర్ వీళ్ళు మార్చుకుంటున్నారు. యాక్చువల్లీ ఇది చాలా రోజులు వల్నరబుల్గానే ఉంది కానీ ప్రస్తుతం ఫిల్టర్ చేసుకుంటున్నారు. సో యాక్చువల్లీ అవుట్పుట్ ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చింది అంటే ఇట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటింగ్ ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్, సో ఇట్ ఈస్ సెక్యూర్. కానీ మనకి ఈ డ్యామ్ వల్నరబుల్ వెబ్ యాప్లో ఏమవుతుంది, అలా ప్రింట్ అవ్వట్లేదు, డైరెక్ట్గా ఎలిమెంట్స్ని తీసేసుకుంటుంది, రీడ్ చేస్తుంది. సో మీకు తేడా అర్థమైందండి. యా, సో దిస్ ఇస్ హౌ యూ విల్ గో విత్ క్రాస్సైట్ స్క్రిప్టింగ్ అటాక్స్. సో స్టోర్డ్ ఎక్సెసెస్, రిఫ్లెక్టెడ్ ఎక్సెసెస్, డామ్ ఎక్సెసెస్, మీకు ఏమైనా తేడా అర్థమైందండి? ఏమైనా డౌట్ ఉందా? హలో విజయ్ గారు, మీకు ఓకే? సో ఇది ట్రై చేయండి, డివిడబ్ల్యూఎంఏ ట్రై చేయండి, అండ్ టెస్ట్ పిహెచ్పి డాట్ వాలన్ వెబ్ డాట్ కామ్ ట్రై చేసాం కదా, మీకు దాని మీద కూడా అవుతుంది. సో ట్రై టు టెస్ట్ దట్ క్రాస్సైట్ స్క్రిప్టింగ్. మీకు పాకిస్తాన్ వెబ్సైట్స్ కానీ ఇంకేమన్నా దొరికితే ఒకసారి ట్రై చేయి, ప్రాబ్లం లేదు. మీరు డాక్యుమెంట్ డాట్ కుకీ మాత్రం యూజ్ చేయొద్దు దయచేసి, ఓన్లీ అలర్ట్ ఎక్సెసెస్ మాత్రం యూజ్ చేయండి. మీ జస్ట్ జస్ట్ ఫర్ ఫన్ ఒకసారి ట్రై చేయండి, సో మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ట్రై టు యూజ్ దట్ లింక్స్ టు ఎగ్జిక్యూట్ దిస్ అటాక్. సెర్చ్ బాక్స్ ఎక్కువ, సెర్చ్ బాక్స్ కాంటాక్ట్ ఫార్మ్స్లోనే ఎక్కువ దొరుకుతుంది మీకు. మీకు అవుట్పుట్ మీకు మీ వెబ్ అప్లికేషన్ మీద డిస్ప్లే అవుతుందంటే అది మోస్ట్ ఆఫ్ ఛాన్సెస్ లైక్ రిఫ్లెక్టెడ్ ఎక్సెసెస్కి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని మీరు ట్రై చేయండి, స్టోర్డ్ ఒకటి అండ్ డామ్ ఒకటి మ్యాక్సిమం ట్రై చేయకండి, ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్, దే కెన్ ట్రేస్ యూ బ్యాక్. సో జస్ట్ ట్రై టు యూజ్ ఓన్లీ రిఫ్లెక్టెడ్ ఎక్సెసెస్ స్క్రిప్ట్, నాట్ బిగ్ వెబ్సైట్స్, చిన్న చిన్న వెబ్సైట్స్ మాత్రం ట్రై చేయండి. సో ఇట్ విల్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్ లైక్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ద అటాక్. ఓకేనండి? పేలోడ్ చూపించాను కదా, అలర్ట్ ఎక్సెస్ అటాక్ అని ఉంది కదా, దాన్ని ఎన్ని రకాలుగా మీరు మార్చి పెట్టచ్చు అనేది నేను చూపిస్తాను. ఓకేనండి? రేపు ఇమేజ్ యూజ్ చేసి అండ్ ఈవెంట్ లిజనర్స్ యూజ్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను నేను చూపిస్తాను మీకు. ఓకేనండి? యా విజయ్ గారు, మీకు క్లియర్గా ఉందండి? ఓకే ఫైన్. సో ఇదంతా మీరు వీడియో రికార్డ్ చేసుకున్నారా సంతోష్ గారు? ఓకే ఓకే, మీరు రికార్డ్ చేసుకుని రేపు ఒకసారి మళ్ళీ విని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, సో దట్ విల్ హెల్ప్ యూ. ఓకే ఓకే. సో టుమారో వీఆర్ గోయింగ్ టు సీ ద పేలోడ్స్ ఆఫ్ క్రాస్సైట్ స్క్రిప్టింగ్ అండ్ విల్ సీ సిఎస్ఆర్ఎఫ్ ఆల్సో. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్ అండ్ విల్ మీట్ టుమారో. చెప్పండి. హవీజ్ టూల్ అవుట్ ఉంటుంది, అవేనండి మ్యాక్సిమం. మాకు మీకు ఇంకా ఉన్నాయి, చాలా టూల్స్ ఉన్నాయి, కానీ ఎస్క్యూఎల్ మ్యాప్ హవీజ్ మాత్రం స్టాండర్డ్ టూల్స్. యాక్చువల్లీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, హవీజ్ కానీ ఎస్క్యూఎల్ మ్యాప్ కానీ జస్ట్ ఫర్ ఐడియా సేక్ అంతే. యాక్చువల్లీ మీరు కార్పొరేట్లో యూజ్ చేసేవన్నీ కూడా ఐబీఎం యాప్ స్కాన్, హెచ్పి వెబ్ ఇన్స్పెక్ట్, ఎక్యూనెటిక్స్ ఇవే. అవి మీరేమి స్పెసిఫిక్గా ఎస్క్యూఎల్ ఇంజెక్షన్కి ఒకటే చేయరు, సో అన్ని అటాక్స్కి కలిపి చేస్తారు కాబట్టి మీరు లైట్ తీసుకోవచ్చు. జస్ట్ ఫర్ ప్రాక్టికల్ పర్పస్ నేను ఎస్క్యూఎల్ ఇంజెక్షన్కి ఆ టూల్ యూజ్ చేశాను అంతే. మీరు అంత పర్టికులర్గా ఎస్క్యూఎల్ మ్యాప్ మీద కాన్సన్ట్రేట్ చేయరు, వాళ్ళు అడుగుతారు అంతే, మీరు చేశారా అంటే చేసాం, దిస్ ఇస్ వాట్ ద సింటాక్స్ వీ విల్ యూస్ అంతే, సరిపోతుంది. మీరు ఏం చేయరండి, మీరు జస్ట్ యూఆర్ఎల్ ఇస్తే అదే స్కాన్ చేసి మీకు ఇస్తుంది, మీకు ఐబీఎం యాప్స్ కానీ చూపిస్తాను. లాస్ట్లో మీరే అంటారు దీనికి ఏముందండి, దీనికి ఎందుకు ఇస్తున్నారు అంత శాలరీ అంటారు మీరు. అది చాలా ఈజీ, అది ఏముండదు, ఆ యూఆర్ఎల్ కాపీ చేసి పేస్ట్ చేసి మీరు నెక్స్ట్ నెక్స్ట్ కొట్టడమే, అదే మీకు రిపోర్ట్ జనరేట్ చేసి ఇస్తుంది. మీకు అన్నీ మీరు ఇంత కష్టపడిన అవసరం లేదు, అది మీరు చూస్తే ఎందుకు సార్ ఇదే ముందు చెప్పాల్సింది కదా అంటారు. అంత ఈజీగా ఉంటుంది, మీరు చేసేది ఏమి ఉండదు. బట్ ఏంటంటే మనకు మాన్యువల్గా ఐడియా ఉండాలి కంపల్సరీగా. ఓకే
ఇప్పుడు మేము హెచ్పి వెబ్ ఇన్స్పెక్ట్ అండి, వెబ్ ఇన్స్పెక్ట్ వచ్చి 45 టూల్ ఒకటి. మేబీ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక టూల్ యూజ్ చేస్తాం, అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ క్లయింట్ వాళ్ళు ఏం యూజ్ చేయమంటే అది యూజ్ చేస్తాం. టెన్ 15 ఇప్పుడు నాది ఈరోజు యాక్సెస్ వచ్చింది, ఈరోజు లేట్ అయింది బాగా. ఈరోజు మొత్తం యాక్సెస్ అన్నీ చేసుకున్నాను అనమాట. అది 12 డేస్ ప్రాజెక్ట్. ఆ 12 డేస్ అయిపోగానే ఇంకో ప్రాజెక్ట్ ఉంది నాకు. మీకు లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. షార్ట్ టర్మ్ వచ్చి 20 డేస్, 12 డేస్, 10 డేస్, ఒక్కొక్కసారి 5 డేస్. ఈ 5 డేస్కి ఆన్సైట్ పంపిస్తారంట మా వాళ్ళు నాకు ఈరోజు. సో ఇట్ డిపెండ్స్ అనమాట కంప్లీట్గా. ఓకే, మీకు ఐడియా వచ్చింది కదండి. చాలా డిఫరెన్స్ ఉందండి, చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత డిఫరెన్స్ అంటే ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక హోటల్ ఉందనుకోండి, హోటల్లో వంట వండేవాడికి కౌంటర్ దగ్గర కూర్చునేవాడికి ఉన్నంత తేడా ఉంది. కౌంటర్ దగ్గర కూర్చున్నవాడు వండడు, ఆడి గొప్పతనం ఏమి ఉండదు, డబ్బులు తీసుకోవడమే, జస్ట్ డబ్బులు కట్టారా లేదా చూడు. కానీ వంట వండినోడికి పేరు అనమాట అలాగా. ఎందుకంటే ఇప్పుడు సాక్ టీమ్ అంతా ఏం చేస్తుంది అంటే మానిటరింగ్ అనమాట, లాగ్స్ తీయడం, లాగ్స్ పంపించడం. వాళ్ళకి వర్క్ ఉండదు అండ్ డెవలప్మెంట్ ఉండదు, గ్రోత్ ఉండదు, ఏం ఉండదు, అలా కూర్చుంటారు వాళ్ళంతే. నాకు సాక్ మీద చాలా వచ్చాయి కానీ నేను వెళ్ళలేదు అందుకే. సాక్ అయితే మీకు అసలు కడుపులో నీళ్ళు కదలకుండా అలా కూర్చుంటారు మీరు, కాబట్టి శాలరీ మీకు పెరగదు అంతే. మీరు వేరే ఆర్గనైజేషన్ షిఫ్ట్ అయినా అంతే ఉంటుంది శాలరీ. వాళ్ళు ఏం చేయరు, ఇగో ఇది లాగ్ ఫైల్ ఈరోజు వచ్చింది తీసుకో, ఈరోజు ఇది, ఇంక ఇది అంతే. ఇంకా రిపోర్ట్ సబ్మిట్ చేయడం మీరు చేసేదే ఉండదు పొద్దున్న సాయంత్రం వరకు. ఇది అలా కాదు, మీరు ప్రతి దాన్ని చాలా లాజికల్గా ఆలోచించాలి. మీరు ఎన్ని వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేస్తే క్లయింట్ అంత మెచ్చుకుంటాడు మిమ్మల్ని, అంతే లాజిక్. అర్థమైందండి విజయ్ గారు, క్లియర్గా ఉందా? యా క్లియర్. ఓకే ఫైన్, సో విల్ మీట్ టుమారో అగైన్. చెప్పండి. నోట్ ప్యాడ్ ఒకసారి పంపించండి, మీకు కాపీ చేసేస్తాను. యా చాట్ లో లేదా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి, ఒక స్నాప్ షాట్ ప్రింట్ స్క్రీన్ కొడితే మీకు వచ్చేస్తుంది కదా. ఓకేనండి. యా ఫైన్. ఓకే ఫైన్, ఓకేనండి, బై ఫర్ నౌ, విల్ మీట్ టుమారో, బై.